నడ్డాకు రాజమండ్రిలో నిరసన సేగ తగిలింది. నడ్డా గోబ్యాక్ అంటూ మాదిగ రాజకీయ పోరాట సమితి నిరసనలకు దిగారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై మోదీని ఒప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బీజేపీ నేత నడ్డాకు రాజమండ్రిలో నిరసన సేగ తగిలింది. నడ్డా గో బ్యాక్ అంటూ మాదిగ రాజకీయ పోరాట సమితి నిరసనలకు దిగారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై మోదీని ఒప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బీజేపీ నేత నడ్డాకు రాజమండ్రిలో నిరసన సేగ తగిలింది. నడ్డా గోబ్యాక్ అంటూ మాదిగ రాజకీయ పోరాట సమితి నిరసనలకు దిగారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై మోదీని ఒప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, ఈ రోజు రాజమహేంద్రవరం ఆస్ట్రేలియా గ్రౌండ్ లో బీజేపీ సభ జరగనుంది. ఈ సభకి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా అక్కడ రాబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణపై రాజమహేంద్రి లో జరిగే సభలో జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితులు కూడా నోరు విప్పాలి. దీనిపై ఎస్సీ వర్గీకరణ తమ వైఖరిని కూడా తెలియజేయాలంటూ కూడా రాజమహేంద్రవరం భోకవరం బస్ స్టాండ్ దగ్గర నుంచి దాదాపు ఆస్ట్రేలియా గ్రౌండ్ వరకు కూడా వారు నిరసన వ్యక్తం చేసుకుంటూ ర్యాలీ కింద బయలుదేరారు. ఈ ర్యాలీకి సంబంధించి కూడా దాదాపు అక్కడ మొత్తం మహిళలతో పాటు వీళ్ళందరూ కూడా బయలుదేరడంతో అక్కడ నడ్డా గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళ నినాదాలు చేసుకుంటూ కూడా ఇక్కడ నుంచి కూడా ఆస్కారానికి అయితే బయలుదేరగలండి. ఈ ఆందోళన చేసే నేపథ్యంలోనే దాదాపు అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా ఒకసారిగా అక్కడ రావడం జరిగింది. వచ్చి ఆందోళన చేసే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కంపల్సరీ ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు జరిగే ఏదైతే సభ జరుగుతుందో సభ నేపథ్యంలో ఈ యొక్క నడ్డా సంబంధించి ఎస్సీ వర్గీకరణపై ఇప్పటివరకు కూడా అటు ఎవరు కూడా గతంలో ఉన్నవారు కూడా ఎవరు దీనిపై కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేయని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎట్టి పరిస్థితులు దీని మీద ఒక పర్టికులర్ గా కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ దాంతోపాటు కూడా వర్గీకరణపై ఇప్పటికీ అమిత్ షా ఎవరైతే ఉన్నారో అమిత్ షా మోదీతో ఒప్పించాలి. రాజమండ్రి జరిగే సభ ఏదవుతుందో సభలో జరిగే జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఎస్సీ వర్గం తప్ప వైఖరి తెలియజేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అయితే గతంలో చూసుకుంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నాలుగులు కూడా నమ్మించి నమ్మకద్రోహం చేశారు. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఒప్పుకోలేదు. ఇంత పరిస్థితిలో కూడా ఈ రోజు అయితే మొత్తం క్లారిటీ ఇవ్వాలని ప్రతి ఒక్క ఆలోచనతో వాళ్ళు ఈ రోజు ర్యాలీ కింద అయితే బయలుదేరారు. అయితే ఈ ర్యాలీ చేసిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మాదిగా రాజకీయ పోరాట సమితి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసు అయితే మొత్తం ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఈ బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారు దీనిపై? అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక అక్కడ ఏం మాట్లాడతారో, ఏం జరుగుతుంది, సభలో ఎటువంటి స్పీచ్ ఇస్తారనే దాన్ని బట్టి ఇంకా స్పష్టత అయితే రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం అక్కడ సభ ఏర్పాట్లు కానీ లేదంటే మరికొద్ది సేపులో ఒక సభ అయితే మాత్రం ప్రారంభం కారంది. సభ ప్రారంభమైన తర్వాత కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం బీజేపీ సంబంధించిన నేతలు కూడా ఇంకా ప్రస్తుతానికి ఎవరు ఇక్కడ నోరు వెప్పిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. నాయకత్వం.